కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రాత్మక ఘటాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు గోదావరి జలాలను సీఎం విడుదల చేశారు. ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవసలపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయగా ఈ జలాలు సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్కు చేరుకుంటాయి. ఈ జలాలతో పరిసర ప్రాంతాల్లోని పాములపర్తి చెరువు, పాతూరు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపనున్నారు.